హృదయపూర్ నమస్కారాలు ఆకలితో ఉన్నవారికి పని కల్పించి కడుపు నింపాల్సిన ప్రభుత్వమే భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని పోగొట్టి వారి కడుపుని మార్చేసింది ఈ రోజున వారికి మద్దతుగా తలపెట్టిన విశాఖపట్నం భారీ ర్యాలీ చాలా విజయవంతంగా సాగింది దీనికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి జనసేన నాయకులు జన సైనికులకి మనస్ఫూర్తిగా ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మన వైజాగ్ ప్రెస్ మీట్లో చెప్పాను భవిష్యత్తులో మేము శిబిరాల గురించి మాట్లాడతాం భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండటం కోసం అని చెప్పి దాంట్లో భాగంగానే జనసేన నాయకులు జన సైనికులు వారికి మరింత అండగా నిలబడాల్సిన అవసరం ఉంది పస్తులుంటున్న కార్మికుల కోసం మనకి చేతనైనంత సహాయం మనకి పరిమితమైన వనరులతోటి మనం ఎంత సహాయం చేయగలమో అంత చేద్దాం అందుకని దాంట్లో భాగంగా పస్తులుంటున్న భవన నిర్మాణ కార్మికుల కోసం పని కోసం వారి గుమిగూడి అడ్డాల దగ్గర డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ఏర్పాటు చేద్దాం ఈ నెల పదిహేను పదహారో తేదీల్లో శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు మనకున్న పరిమితమైన వన వనరులతోటి భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ శిబిరాలను ఏర్పాటు చేద్దాం ఈ శిబిరాలను ఏర్పాటు చేయడం కనుక ముఖ్య ఉద్దేశం మేము ఒక పార్టీ అయినప్పటికీ ముప్పై ఐదు లక్షల మంది పైగా జీవితాలని మేము పోషించలేకపోయినప్పటికీ కానీ మాదైన వంతు సహాయంగా మనదైన వంతు ఎంత ఆర్థికంగా మనం వారికి ఎంత అండగా నిలబడగలమో మనం కొంత కృషి చేసి రెండు రోజులు వారికి ఆహార సదుపాయాన్ని ఏర్పాటు చేద్దాం ఈ శిబిరాల యొక్క ఈ ముఖ్య ఉద్దేశం భవన నిర్మాణ కార్మికులకి మానసికంగా మేము ఉన్నాం వారి భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఐదు నెలలు వాడు ఉపాధి కోల్పోయి నలభై నుంచి యాభై మంది కార్మికులు చనిపోయారు లక్షలాది మంది రోడ్డున పడ్డారు భవిష్యత్తుని అగమ్య గోచరంగా చేశారు మీరు నిన్నేదో మేము ఇంత భారీ ర్యాలీ చేస్తే ఒక ఏడు మందికి కంటితుడిపి చెరిగా మీరు ఎక్స్క్రేషే ప్రకటించారు చనిపోయింది నలభై మంది యాభై మందిని భవ నిర్మాణ సంఘాలు చెప్తా ఉంటే మీరు ఇచ్చింది ఏడు మందికి అదే ఓదార్పు యాత్రలో ఏ లెక్కలతో మీరు పన్నెండు వందల మందికి మీరు చనిపోయారు ఏ లెక్కలతో చెప్పారో తెలియదు కానీ మీరు వెళ్ళి ఇచ్చారు అండగా నిలబడ్డారు ఈరోజున మీ పార్టీ సొమ్ము అడగట్లేదు మీ సొంత డబ్బులు అడగట్లేదు ప్రతి ఇంటి ఓనరు సెస్ కట్టాడు అది భవన నిర్మా నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి వెళ్తుంది ఆ వన్ పర్సెంట్ సెస్ ఆ సంక్షేమ నిధి నుంచి చనిపోయిన నలభై నుంచి యాభై మంది కార్మికులకు కూడా మీరు ఎక్స్గ్రేషా ప్రకటించాలి ఐదు లక్షల రూపాయలు మీరు రాజకీయంగా ఎదుగుదామనుకున్న సమయంలోనేమో మీకు ఓదార్పు యాత్రలో పన్నెండు వందల మంది గుర్తొస్తారు కానీ ఈ రోజున నలభై నుంచి యాభై మంది చనిపోతే కూడా మీకు అధికారికంగా మాకు ఏడు మందిని గుర్తించామంటే ఆ రోజున మీరు ఎలా గుర్తించారు పన్నెండు వందల మంది చనిపోయారు ఈ రోజున ఏడు మంది ఎందుకు అనుకుంటున్నారు మీ సొంత డబ్బులేం అడగట్లేదు కదా దయచేసి మీరు అందరూ మీరు ఇది ఆలోచించి భవ నిర్మాణ కార్మికులకి నలభై నుంచి యాభై మంది ఎంతమంది ఇంకొకసారి లెక్కలు చూసి వాళ్ళ సంఘం నాయకులను పిలిపించుకొని మీరు ప్రతి ఒక్కరికి చనిపోయిన ప్రతి కుటుంబానికి మీరు ఐదు లక్షలని ఎక్స్గ్రేషన్ ప్రకటించండి ఏడు మందితో ఇచ్చేసి దయచేసి చేతులు దులుపుకోవద్దు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వారి జీవనోపాధిని కోల్పోయారు ఆకలితో పస్తులు ఉంటున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం మేము గారి స్ఫూర్తితోటి మేము ఆహార శిబిరాలను వారికి అండగా ఉంటాం మేమే చేయగలిగినప్పుడు ఒక రెండు రోజులు అపరిమితమైన నిధులను మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఆహార కేంద్రాలు పెట్టండి వారికి అండగా మీరు వారికి పని కల్పించే వారికి మీరు ఆహార కేంద్రాలు పెట్టండి మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని దానికి మీరు ఏ రంగులైనా వేసుకోండి ఏ పేర్లైనా పెట్టుకుని మాకు అభ్యంతరం లేదు కానీ భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉండకూడదు ప్రభుత్వం వారికి అండగా ఉండాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి